సార్ మనం కథ చెప్తాం కదా, అదేంటంటే ఒక అడవిలో పులి ఉంటుంది. ఆ పులి ఓన్లీ జింకలనే వేటాడది. ఎప్పుడైతే బోయవాడు కంటపడ్డాడో అది బోయవాడిని వేటాడి, ఆ పులి బోయవాడి రక్తం మనిషి రక్తానికి అలవాటు పడిపోయిందో. ఒకసారి మీరు ఇండియా వదిలి అమెరికా వచ్చాక డాలర్లు మరిగాక మీరు ఇండియా జోలికి వెళ్ళరండి. మీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఇస్తానని వెళ్ళరు, ఎందుకు వెళ్తారు డాలర్లు ఉంటే. అది మాస్టర్ చెప్పేది. ఓకే, ఇంకోటి ఏంటంటే మనం యాక్చువల్గా 2008 నుంచి 13 దాకా సిరీస్ చేసుకుంటున్నాం. మధ్యలో కమ్మాలు దగ్గర పెట్టాం కదా, కమ్మ కాపాడుకుంటూ సచ్చారు కదా అక్కడ దళ. అసలు ఇంకోటి మొన్న మన రవి గారు బాలకృష్ణ గారి దగ్గర పంపారు 1 మిలియన్ వ్యూస్ వచ్చేది అని. నేను కమ్మాడు ఉండేవాడు కృష్ణ కంచర్లు అని, ఐరింగ్ మేనేజర్ ఆవిడ ఓఆయలో. అండ్ నేను కొట్టిసాడు వీపు మీద ఆడ బాలకృష్ణ గారి దగ్గర సినిమా వచ్చింది అదేంటో సాతవాహన్ అనేది పెద్ద పేరు. అదే రోజు నేను వంగవేటి కత్తి వచ్చింది రామ్ గోపాల్ వర్మ గారిది. ఆయల్ థియేటర్లు డొక్కులో ఉంటాయి సార్, ఎవడ ఉండడు. గైడ్సన్ న్యూజెర్సీ అక్కడ బాగుంటాయి కానీ ఆయన అర్బరు మిషిగన్ అట్లా కుట్టిసాడే ఆ తెక్లాడ సినిమా ఇంటికి, ఏమో కమ్మాల సినిమా చూడవా బాలకృష్ణదే అని మూడింటికి దింగేశాడు ఆఫీస్ వదిలి. సో అలా ఉన్నారు, అలా ఉంటారండి కమ్మాళ్ళని. అమ్మ కమ్మాళ్ళు అయితే ఏంటి గురు నాకు, అసలు కులమే బతు బొక్క మాస్టర్ ఇండియాకి. అది క్రంచ్ తర్వాత అది ఇక నేను ఏదో ట్రైలర్ రెండు చూశాను. తర్వాత చెప్పాను మధ్యాహ్నం అంతా కాలేజ్ బంక్ చేసి నేను సుమా అడ్డా వీడియో పంపాను. సుమా అడ్డాలో చిరంజీవి గారు ఉంది కదా అది కూడా పంపాను. చిరంజీవి సినిమాలన్నీ మధ్యాహ్నం బంక్ కొట్టేసి వెళ్ళామంటే మా గో ఫ్రెండ్ బర్నీ కొట్టి ఇట్స్ ఓకే ఒక కాలేజీలో చెప్పేది ఏముండదని. మధ్యాహ్నం ఇంగ్లీష్ లిటరేచర్ క్లాస్ ఒకే ఒకటి ఉండదు, 2-3 అది బోర్ కొట్టేసేది. సో ఎవ్రీడే చిరంజీవి గారి సినిమాలు వెళ్ళేవాడిని కాగినట్ల. అప్పుడు చదువుకుని ఎడితే ఐఏఎస్ అయ్యాడు అమెరికా వచ్చేందుకు ఎడుతున్నాండి డాలర్ల కోసం. సో మీరు చదువుకోకపోతే మీకు దిమాక్ లేకపోతే అమెరికా వస్తారండి. చాలామంది మా అమ్మగారు మా ఇంటి పక్కన కూడా ఉండేవాడు, వాళ్ళ అబ్బాయి దుబాయ్ వెళ్ళాడు ఇల్లు కొట్టారు డబ్బులు పంపారంటే వాళ్ళు ఏం క్రైమ్ చేస్తున్నారు మనకు తెలియదు కదమ్మా. అప్పుడు మీకు ఫారెన్ గురించి అవగాహన లేదు. ఇప్పుడు కూడా చాలామందికి అమెరికాలో ఏం జరుగుతుందో తెలియదండి. పాపం వాళ్ళు ఇక్కడ చాలామందిని 90% మంది లంజలేశారు మన వాళ్ళు. రెజ్యూమ్ ఫేక్ చేయను, ఆడిదేరు పడుకోను, ప్రాక్సీలు చేయను, ప్రాక్సీ క్వీన్లు అని కూడా రాశాను కదా ట్విట్టర్లో. ఇంతలాగే ఉంటారు, పచ్చికని పచ్చికనే ఉంటారు. ఇంకోటి కూడా మా అయ్య వాళ్ళ మా అయ్య మా అయ్య మ్యాన్